సినిమా చూడడం జరిగింది. అద్భుతంగా ఒక కళాకారుడు అంటే సినిమా కేవలం సినిమా కోసం కాదు, సినిమా కేవలం వినోదం కోసమే కాదు, దాని వెనక అంటే ఒక సందేశం మరుగున పడిపోతున్న ఆ కళను మళ్ళీ పునర్జీవం పోసి భావి తరాలను తరాలకు కూడా అందించిన ఘనత దర్శకుడు హేమంత్ కోరుకుంటా ఎంతో అద్భుతంగా అంటే అనుకుంటున్నాడు ఆ కెమెరా మరి దర్శకుడు కెమెరా మ్యాన్ అందరే కాబట్టి అదొక అడ్వాంటేజ్ లేకపోతే ఇలా కూడా నేను చెప్పిన భార్యలాంటి చాలా ప్రమాణంగా క్యాప్చర్ చేయడం కొరియోగ్రఫీ అంటే మోడర్న్ అండ్ మన కాంటెంపరీ ఇవి రెండు కూడా మిళితం చేసి ఎంతో అద్భుతంగా ఇంకా అంటే ఒక రకంగా ఈ సినిమా ఎన్నిసార్లు చూసినా దానికి తెలియదు నటనలో ఒక బరకాయ ప్రవేశం అది కనిపిస్తుంది ఈ సినిమా. ప్రతి ఒక్కళ్ళు ఎంతగా ఆ పాత్రలోకి వెళ్ళి జీవించారు నిజంగా నేను ఆ పాత్రలో ఇలాంటి ఒకటి జరిగిందా అన్నట్టుగా ఇంకా ఎన్నిసార్లు చూడాలనిపిస్తుంది. చూడండి అందరు చూస్తారు కాదంబరి అన్న ఒక పాత్రను తీసుకుని మరి ఏం జరగబోతుందో అని అడుగు అడుగున సస్పెన్స్ ఏంటిది ఏం జరగబోతుంది అన్నది సస్పెన్స్ మెయింటైన్ చేసుకుని ఎందుకు చాలా బాగా తీశారు. సో ప్రతి ఒక్కరికి నటించిన సులేఖ సుధాకర్ గారు నా సహచరులు అలాగే తెప్పనన్ గారు అయితే నా కథనాయక నటించిన బాలుమణి గారు అయితే అలాగే రోహిత్ గారు అయితే కబల్ కామరాజ్ అయితే సినిమా సంస్కృతి సాంప్రదాయాలతో విడుతమైన సినిమాను అందించినందుకు మన నా కృతజ్ఞతను కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.